వచ్చే 48 గంటల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా నిన్న తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ లో నిన్న ఉదయం నుంచి చిన్నగా వర్షం కురుస్తూనే ఉంది. జగద్గిరిగుట్ట పరిధిలో అత్యధికంగా 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా లైవ్ లో అందిస్తారు. రానా, ఉస్నే ఆప్కి కాల్ కో హోల్డ్ పర్ రఖా హై, కృపయా లైన్ పర్ బనే రహే. వచ్చే 48 గంటల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా నిన్న తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ లో నిన్న ఉదయం నుంచి చిన్నగా వర్షం కురుస్తూనే ఉంది. జగద్గిరిగుట్ట పరిధిలో అత్యధికంగా 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా ఫోన్ లైన్ అందిస్తారు. రానా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాస్త విస్తారంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం ఇంకా 2 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఇంకా బలపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా, ఆంధ్రప్రదేశ్ కానీ ఒరిస్సా కానీ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ స్థాయిలో కూడా వర్షాలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు రాయలసీమ కూడా ఇప్పటికే పలు ప్రాంతాలు, కడప కానీ అలాగే చిత్తూరు కానీ మరికొన్ని ప్రాంతాలు కూడా, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కానీ ఇప్పటికే కూడా జలమయం అయిపోయింది. భారీ వర్షాలతో కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో ఆ పీడన ధోని ఖచ్చితంగా తెలంగాణపై కూడా ఆ ప్రభావం ఎక్కువగా చూపెట్టే అవకాశం ఉంది. కానీ భారీ వర్షాలైతే కురిసే అవకాశం లేకపోవచ్చు, కానీ మోస్తరు వర్షాలైతే కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కానీ నిన్న రాత్రి దాదాపు 4 గంటల ప్రాంతంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా అత్యంత భారీ వర్షం కూడా కురిసినట్టు తెలిసింది. పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఎవరైతే వడ్లు గోదాములు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా, కాండాలు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే కూడా తడిచిపోయిన పరిస్థితి కనపడితే రైతులు కూడా ఇప్పటికే లబోదిబో అంటున్న పరిస్థితి కనపడుతుంది. దానికి తోడు కూడా ఇప్పటికే ఈ వరదల వల్ల కూడా చాలా చోట్ల కూడా ఇప్పటికే విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడడంతో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పటికే కూడా లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పలు ప్రాంతాల్లో తెలంగాణలో ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రాలో కూడా మొదటగా మామూలు వర్షమే అనుకున్నారు, కానీ అది తీరం చూసుకుంటే మాత్రం చాలా బలంగా కూడా భారీ వర్షంగా కూడా ఉంది. తుఫాన్ వరకు కూడా వెళ్ళిన నేపథ్యంలో కూడా తెలంగాణలో కూడా అలాంటి వర్షమే వచ్చే అవకాశం ఉందనేది కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. హైదరాబాద్ లో మాత్రం ఇవాళ రేపు ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా కూడా వర్షం భారీగా పడే అవకాశం ఉంది. కానీ ఇవాళ సాయంత్రము రేపు మార్నింగ్ వరకు మాత్రం కాస్త చిరుచిరలు పడే అవకాశం ఉందనేసి కూడా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దానికి తగ్గట్టుగా కూడా ఎవరు ముఖ్యంగా హైదరాబాద్ లో ఇప్పటికే మామూలుగా చిన్న వర్షం పడితే చాలు ఎక్కువగా రోడ్ల మీద నీళ్లు వచ్చేస్తాయి, లోతట్టున్న ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో కూడా వాటర్ వచ్చేస్తాయి. గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు దృష్టిలో పెట్టుకుని కూడా జిహెచ్ఎంసి అధికారులు ఎప్పటికప్పుడు వర్షం ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా మేము వాటికి సిద్ధంగా ఉన్నామనేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. నాలాల క్లీనింగ్ కూడా మేము చేపట్టామని చెప్తున్నారు. ఎందుకంటే వరద నీరు వచ్చినప్పటికీ కూడా నాలాల్లో ఎక్కువగా అక్కడే ఆగిపోకుండా కూడా మేము అక్కడ ఏర్పాటు కూడా చేస్తున్నాం, ఎక్కడికప్పుడు క్లియర్ చేస్తున్నాం. ఈసారి ఎంత వర్షం
ఏమన్నా కూడా హైదరాబాద్ కి అయితే అంతగా ముప్పు ఉండదు అనేసి కూడా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి కాబట్టి ఏదమడకని ఇంకా 2 రోజుల పాటు ఈ వర్షం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రియాంక, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే బీభత్సం సృష్టించాయి. తీరం దాటి తర్వాత క్రమక్రమంగా బలహీనపడ్డ వాయుగుండం ప్రస్తుతం అల్పపీడనంగా కొనసాగుతోంది. అయితే ఈ అల్పపీడన ప్రభావంతో ఇవాళ రాగల 3 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రకాశం, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ముఖ్యంగా గుంటూరు పట్టణంతో పాటు ఒంగోలు, చీరాల, బాపట్ల పట్టణాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలతో పాటు జిల్లా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.